కడప జిల్లాలో టీడీపీ జెండా మోసిన వారికి మొండు చేయి పొద్దుటూరులో టీడీపీని బ్రతికించిన ప్రవీణ్ రెడ్డి జమలమడుగులో టీడీపీ అండగా భూపేష్ రెడ్డి పొద్దుటూరు అభ్యర్థిగా ఉక్కు ప్రవీణ్ ను ప్రకటించిన నారా లోకేష్ జమలమడుగు అభ్యర్థిగా గతంలో భూపేష్ రెడ్డిని ప్రకటించిన చంద్రబాబు రాయచోటిలో ఇన్ఛార్జ్గా ఉన్న రమేష్ రెడ్డి రమేష్ రెడ్డికి బదులు రాంప్రసాద్కు టీడీపీ టికెట్ వైసీపీ వైపు చూస్తున్న రమేష్ రెడ్డి రాజంపేటలో టికెట్ కోసం ఎదురు చూస్తున్న భత్యాల చెంగల్ రాయుడు పార్టీకి అండగా ఉన్న వారికి బాబు ఎలాంటి ష్యూరిటీ ఇస్తారు కడప జిల్లా టీడీపీ పరిస్థితి అంతంత మాత్రమే అని చెప్పాలి కేడరున్న నాయకుల మధ్య ఆధిపత్య పౌరులో టీడీపీని పాతలంలోకి అక్కడ నేతలు తొక్కేశారని తమ్ముడు ఆవేదన చెందుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఓటమి తర్వాత టీడీపీ జెండా మోసిన వారికి బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ లేదన్న చర్చ నడుస్తుంది ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకం సమస్యతో సతమతమవుతున్నారు నేతలు ఇన్నాళ్ళు నానా కష్టాల పడి కాపు కాస్తే ఇప్పుడొచ్చి వచ్చి ఎవరో టికెట్ను తన్నుకుపోతున్నారని ఆవేదనగా ఉన్నారట చాలామంది నేతలు కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళు సైతం ఉన్నారు కొందరు కన్నీళ్లు పెట్టుకుంటుంటే మరికొందరు పక్క పార్టీల వైపు చూస్తున్నారు కడప టీడీపీలో కలకలం రేపుతుంది ఇక జమ్ముల మడుగు నియోజకవర్గంలో టీడీపీ జెండా మోసే కరవైన పరిస్థితిలో అండగా నిలిచారు దేవగుడి భూపేశ్ రెడ్డి మళ్లీ పూర్వవైభవం తీసుకొని వచ్చారు ఇరవై ఏళ్లుగా టీడీపీకి విజయమే లేదు కానీ భూపేష్ రెడ్డి జెండా పట్టుకోవడంతో టీడీపీ జెండా ఎగురుతున్న ఆశతో ఉన్నారు అక్కడి తెలుగు తమ్ముళ్ళు ప్రాజెక్టుల సందర్శన పేరుతో కడప జిల్లాకు వచ్చిన చంద్రబాబు నాయుడు నాటి బహిరంగ సభలో ఎమ్మెల్యే అభ్యర్థి భూపేష్ రెడ్డి అని ప్రకటించారు నాటి నుంచి నేటి వరకు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ నిత్యం ప్రజల మధ్యలో ఉన్నారు భూపేష్ శెట్టే ఈ మధ్యనే ఆత్మీయ సమావేశం పెట్టి జమ్మర్మడుగు టీడీపీ టికెట్ విషయంపై పునరాలోచన చేయాలని చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తూనే కన్నీరు పెట్టుకున్నారు భూపేష్ శెట్టే అయితే నేడు తన భవిష్యత్తుకే గ్యారెంటీ లేకుండా పోయిందని వాపోతున్నారట భూపేష్ జమన్మడుగు స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు బీజేపీ అభ్యర్థిగా భూపేష్ బాబాయ్ ఆదినారాయణ రెడ్డి బరిలో ఉన్నారు దీంతో భూపేష్ రెడ్డి పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయిందన్న టాక్ వినపడుతుంది ఇక పొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జి ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డికి మొండి చేయి చూపించింది పార్టీ సర్వేల పేరుతో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే రెడ్డికి టికెట్ దక్కింది కష్టకాలంలో అండగా ఉన్నానని పార్టీ కోసం రెండుసార్లు జైలుకు కూడా వెళ్ళానని తనను కాదని వరదరాజు రెడ్డికి ఎలా ఇస్తారంటూ కన్నీటి పరితమయ్యారు ప్రవీణ్ కన్న తల్లి లాంటి పార్టీ మోసం చేసిందని అమ్మను చెప్పుతో ఎలా కుట్టగడాలంటూ కేడర్ దగ్గర ఘాటుగానే రియాక్ట్ అయ్యారని టాక్ వినపడుతుంది కోవట్లకు టికెట్ ఇస్తున్నారని ఆయన ఆవేదన చెందుతున్నారు అటు రాజంపేటలో కూడా పరిస్థితి మరోలా ఉంది ఇప్పటివరకు టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతూ వచ్చిన బత్యాల చెంగల్ రాయుడు పేరును గత మూడు లిస్టులలో కూడా ప్రకటించలేదు దీంతో చెంగల్ రాయ నాయుడు టికెట్ ఇవ్వాలంటూ రోడ్డెక్కారు తెలుగు తమ్ముళ్ళు ఆయన్ని కాదని బయట వ్యక్తికిస్తే సహకరించే ప్రసక్తే లేదని కూడా కుండ కొట్టిస్తున్నారు తమ్ముళ్ళు ఇక చివరిగా రాయచోటిలో ఇంకో స్టోరీ పదేళ్ల నుంచి ఇక్కడ ఇన్ఛార్జిగా కొనసాగుతూ వచ్చిన గారి రమేష్ రెడ్డికి ఈసారి టికెట్ దక్కలేదు ఆయనను కాదని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం దీంతో పార్టీ శ్రేణులు ఒక్కసారిగా బగ్గు ఉన్నాయి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పార్టీ పోస్టులను తమ్ముళ్లు తగలబెట్టారు ఇక టీడీపీలో ఇవ్వడలేక రమేష్ రెడ్డి భవిష్యత్తుకు గ్యారంటీ కోసం వైసీపీ వైపు చూస్తున్నట్లు చర్చ వినబడుతుంది అయితే రెడ్డి కుటుంబానికి కడప టికెట్ ఇచ్చారు ఇక జిల్లా టీడీపీలో వర్గ విభేదాల గురించి మనం పెద్దగా చెప్పనక్కర్లేదు టికెట్ల వ్యవహారం ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి తలనొప్పిగా మారిందట మరి పార్టీ అధిష్టానం జెండా మోసిన వారి భవిష్యత్తుకు గ్యారెంటీ ఏమిస్తుందన్న ఆసక్తి తమ్ములలో నెలకొంది